క్రితం ఏదైతే చంద్రబాబు చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారో సో ఆ నేపథ్యంలో గుంటూరులో కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. గుంటూరులోనే దీన్ని విఫలం చేయాలని పోలీసులు కూడా వేల సంఖ్యలో అక్కడ మోహరించడం జరిగింది. సో దీని మీదే డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. మనతో పాటు టొబాకో బీడీ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారు బీజేపీని రిప్రజెంట్ చేస్తూ విజయవాడ స్టూడియో నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు డాక్టర్ కె శ్రీనివాసరావు గారు అనలిస్ట్ మనతో పాటు స్టూడియోలో లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఇక గుంటూరు నుంచి టీడీపీని రిప్రజెంట్ చేస్తూ నక్క ఆనంద్ బాబు గారు మరికాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు. సో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. రఘునాథ్ బాబు గారు మీతోనే స్టార్ట్ చేస్తాను. ఇటు టీడీపీ చలో ఆత్మకూరుకు పిలుపునివ్వడంతో కౌంటర్ గా వైసీపీ కూడా చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చింది. సో ఈ నేపథ్యంలో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. మీ వర్షన్ ఏంటి? ఒకటి గ్యారంటీ ఏంటంటే రెండు పార్టీలు కూడా దీన్ని రాజకీయం చేసి పబ్లిక్ అటెన్షన్ అటువైపు డ్రా చేసి ఇక్కడ మిగిలినటువంటి సమస్యల్ని పెద్ద సమస్యలని ఏ ఉంటాయి వాటిని నిర్లక్ష్యం చేస్తా ఈ రకంగా చేయటం జరుగుతుంది. ఒకటి గతంతో చూస్తే ఒకప్పుడు బాంబులు రాయలసీమలో చాలా బాంబులు ఎన్నికలప్పుడు కొంతమంది చచ్చిపోవటం బాంబులు వేసుకోవటం ఉండేవి. ప్రస్తుతం అయితే అవి లేవు, తగ్గిపోయినాయి. ఆ సంస్కృతి పల్నాడు ప్రాంతానికి కూడా వచ్చింది. అప్పట్లో కొన్ని బాంబులు కూడా ఇళ్లలో కూడా పేలినాయి. ఇప్పుడైతే అంత సీరియస్నెస్ లేదు. కానీ డెఫినెట్గా ఎన్నికలుగా అయినాక ఈ రిజల్ట్స్ వచ్చినాక కొంత వైసీపీ వాళ్ళు ఆ దౌర్జన్యానికి కొన్ని పాలు పడుతున్నటువంటి మాట వాస్తవం. ఇదివరకు చూస్తే ఆటితో చూస్తే తక్కువే ఉండొచ్చు, కానీ పాలు పడుతున్నటువంటి మాట వాస్తవం. అయితే ఇవాళ ఈ చలో లేకపోతే ఆత్మకూరు అని అటు ప్రతిపక్ష పార్టీ పెట్టడం కానీ దానికి ప్రభుత్వ పార్టీ కూడా వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి అంటే మొత్తం గందరగోళం చేసి ఈ అంత అటెన్షన్ డ్రా చేయటం దీనికోసమే కానీ నిజంగా అక్కడ అదేంటి బాధితుల్ని వాళ్ళకి రక్షణ కల్పించడం ప్రభుత్వం బాధ్యత అంటే పార్టీ ఇది కూడా బాధ్యత. దాని మీద కన్నా ఈ ఫోకస్కి అటెన్షన్కే రెండు పార్టీలు ఎక్కువ కష్టపడుతున్నాయి అనేది నా ఉద్దేశం. అయితే హోంమంత్రి పెయిడ్ ఆర్టిస్టులు అనడంతో వివాదం ఇంకాస్త ఎక్కువైందని అనుకోవచ్చా రఘునాథ్ బాబు గారు? తప్పకుండా. ఇప్పుడు ఏది చేసినా ప్రభుత్వం మీదకే వస్తుంది కదా, సహజంగా అది రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఆడదే కదా. అందుకని వాళ్ళు ఇంకా సంయమనం పాటించాలి. ముఖ్యంగా ఏ గ్రామాల్లో అయితే జరిగిందంటున్నారో ఆ గ్రామాల్లోకి ఈ ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు వెళ్ళి పర్యటించి వాళ్ళకు భరోసా ఇవ్వాలి. ఇట్లాంటి జరగకుండా చూస్తాం, లేకపోతే ఆల్రెడీ ఆ జరిగిన వాళ్ళకి ఏదన్నా స్వాంతన ఇచ్చేటట్టు ఓ భరోసా ఇచ్చేటట్టు చేయాలి. అలా కాకుండా కనుక ఉంటే అది అధికార పార్టీకి నష్టం అవుతుంది. గతంలో మనం చూసాం కొన్ని ఇట్లాంటివి జరిగినాయి తెలుగుదేశాల్లో కూడా. ఆ తర్వాత కాలంలో ఆయా చోట్ల వాడు ఓడిపోవడం కూడా జరిగింది. కాబట్టి ఇలాంటివి ఎవరు ప్రోత్సహించినా అది తప్పే. అయితే మ్యాగ్నిఫై కొంత అది ఉంది, అది కాదని అనలేము. ప్రతిపక్షం కొంత దీన్ని మ్యాగ్నిఫై చేసి పెద్దగా చేసి ఏదో జరిగిపోతుంది అన్నటువంటి ఇది కూడా కొంత చూపిస్తుంది. సరే, ఏది ఏమైనప్పటికీ బాధ్యతగా రెండు ప్రధాన పార్టీలు వెంటనే స్పందించి దీన్ని ఎలా సబ్సైడ్ చేయాలి, ఎలా డిఫ్యూజ్ చేయాలి, ఎలా తగ్గించాలి ఉద్రిక్తులు అని ఆలోచిస్తే వాళ్ళని ప్రజలు గౌరవిస్తారు. అంతేగాని ఎలా ఇంకొంత చిచ్చు పెట్టాలి, ఎలా ఇంకొంత అటెన్షన్ డ్రా చేసుకోవాలి, రాజకీయ లబ్ధి చేసుకోవాలి, రాజకీయ లబ్ధి అనుకుంటారు కానీ ఆ రకంగా ఇట్లాంటి ఎవరు ప్రోత్సహించిన రెండు పార్టీల్లో వాళ్ళకి రాజకీయ లబ్ధి అయితే రాదు. ఎస్ ఎస్. సో నక్క ఆనంద్ బాబు గారు కూడా లైవ్ లో జాయిన్ అయ్యారు. ఆనంద్ బాబు గారు, మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ నేతల్ని హౌస్ అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. మరికాసేపట్లో చంద్రబాబు నాయుడిని కూడా హౌస్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో ఏంటి, ఏం చెప్తారు? దుర్మార్గమైనటువంటి ఫాసిస్ట్ పాలన నడుస్తూ ఉన్నట్టుంది రాష్ట్రంలో. ఎప్పుడూ లేని విధంగా గ్రామాల ఖాళీ చేసి
పొట్ట చేతి పట్టుకొని పారిపోయినటువంటి పరిస్థితి ప్రజలు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు కార్యకర్తలు, వాళ్ళకి రక్షణ కల్పించండి, వాళ్ళ స్వగ్రామాలకు చేర్చండి అని చెప్పి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పటికి అనేక పర్యాయాలు పోలీసు అధికారులను కలిసి ఉండటం జరిగింది. ఇప్పటి వరకు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే, చలో ఆత్మకూరు పిలిపిస్తే, వేలాది మంది పోలీసుల్ని డంపు చేసి అక్కడికక్కడ శిబిరం దగ్గర కానీ నాయకుల ఇళ్ల దగ్గర కానీ అన్ని చోట్ల ఈ రోజున మోహరించి ఈ కార్యక్రమం జరగకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే పోలీస్ సిబ్బందిని, ఒక 10% సిబ్బందిని పల్నాడులో అక్కడ ఆ సమస్యాత్మక గ్రామాల్లో పంపించినట్టయితే సమస్యలు పరిష్కారం అయిపోయాయి. అది చేయకుండా అనవసరంగా దీన్ని అణచివేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో జీవించే హక్కు ఉంది, ఆస్తి హక్కు ఉంది. ఆడ వాళ్ళకు ఉన్నటువంటి పొలాలు బీడుబడిపోతూ ఉన్నాయి, ఊళ్ళో వదిలిపెట్టి వచ్చేసారు, జీవించడానికి అవకాశం లేకుండా ఉంది. వాళ్ళలో ఎక్కువ శాతం దళితులు, బలహీన వర్గాలు, మైనారిటీ వర్గాలు ఉన్నారు. వాళ్ళ యొక్క హక్కుల్ని ఇలా హరించే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు. డెమోక్రసీలో ఉన్నాం మనం. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సినటువంటి ప్రభుత్వం ఇట్లా నిమ్మకు నీళ్ళెత్తినట్లు వ్యవహరించడం, పోటీకి దీక్షలు చేస్తాం, పోటీకి ప్రదర్శనలు చేస్తామని చెప్పి రెచ్చగొట్టే విధానంగా ముందుకు రావడం అనేది శోచనీయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మేల్కోవాలి, ప్రభుత్వం దిగి రావాలి, బాధితులకు అండగా ఉండాలి, బాధితులకి భరోసా ఇవ్వాలి. ఖచ్చితంగా ఇలా తీసుకెళ్ళి వాళ్ళ ప్రశాంతమైన వాతావరణం గ్రామాల్లో కల్పించేదానికి దానికి ముందుకు రమ్మని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మమ్మల్ని అరెస్ట్ చేయడం కాదు, మా పనే ఉంది. అసలు మాతో అవసరం ఏముంది? వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తే, ప్రభుత్వం ఒత్తిడి లేకపోతే పోలీసులు చేస్తారు. ప్రభుత్వం మారినంత మాత్రాన ఇంత దుర్మార్గం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు గతంలో కూడా ప్రభుత్వాలు చాలాసార్లు మారినాయి, ఎప్పుడూ రాలేదు ఇటువంటి పరిస్థితులు. అయితే వైసీపీ అంటోంది ప్రజల్ని తన వైపు తిప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు చేస్తున్న నాటకాలు ఇవి అని చెప్పి వైసీపీ అంటోంది. ఏదైతే ముందు జరిగినాయో వాటి మీద పెద్దగా ప్రభావం పడలేదు. ఈ వరదలకు సంబంధించి కానీ, ప్రజావేదికకు సంబంధించి కానీ ప్రజల మీద అంతగా ప్రభావం పడలేదు. సో తన వైపుకు తిప్పుకోవడానికి ఇటువంటి రాజకీయాలు చేస్తోంది ప్రతిపక్షం అని చెప్తున్నారు. ఇక్కడ ప్రజలకు సంబంధించి ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నాం. జరిగిన విషయాలు అనేది యథార్థం. ఇది ఇప్పుడు వాళ్ళకి క్లియర్గా ఏ గ్రామంలో ఎంతమంది ఊరు వదిలిపెట్టిపోయారు, ఎంతమంది ఆస్తులు నష్టపోయారు, ఎంతమంది మీద అక్రమ కేసులు బనాయించారు, ఎంతమంది అన్యాయంగా రిమాండ్లో జైల్లో ఉండిచ్చారు, ఇవన్నీ కూడా పూర్తి వివరాలు సేకరించాం. పూర్తి వివరాలు పోలీస్ అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మా కార్యకర్త ఏ గొడవ లేకుండా అవతల వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని 307 బుక్ చేసి జైలు పంపించేయటం, వాళ్ళు నానా వ్యవస్థం చేసి కొట్టి దౌర్జన్యం చేసి గాయాల పాలయ్యి హాస్పిటల్ పాలైన వాళ్ళని కేసు పెడితే కనీసం కేసు తీసుకోకుండా ఉన్నటువంటి పరిస్థితులు, అవి సవివరంగా వివరించి చెప్పడం జరిగింది. అయినా కూడా వాటి మీద ఎక్కడ స్పందన లేదు. ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఇలా తెలుగుదేశం పార్టీ 37 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి, 22 సంవత్సరాలు అధికారంలో ఉంది. రూల్ చేసాం మేము కూడా, ఈ రాష్ట్రాన్ని రూల్ చేసినటువంటి అనుభవం ఉంది. ఏ వ్యవస్థలను ఏ విధంగా గౌరవించాలో కూడా మాకు తెలుసు. పోలీసు వ్యవస్థని అత్యంత గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం. ఇవాళ అనవసరంగా ఇప్పుడు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు పోలీసు వ్యవస్థ మీద నెపవేస్తూ ఉన్నారని. మేము వ్యవస్థను ఎప్పుడు తప్పుపట్టాం. వ్యవస్థలు అంటే చాలా గౌరవం ఈ పార్టీకి. అక్కడ చేస్తే కింద స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు చేస్తున్నటువంటి విధానాలను ఖండిస్తూ ఉన్నాం. వాటి మీద చర్యలు తీసుకోమని చెప్పి పై అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ విధంగా గృహ నిర్బంధం చేసి, అరెస్టులు చేసి, అంటే సమస్య ఎక్కడ తీసుకెళ్తా ఉన్నారు? సమస్య పరిష్కారం చేసే ఆలోచన ఉందా లేదా? మొట్టమొదట చలో ఆత్మకు, చలో పల్నాడు, చలో సేవ్ డెమోక్రసీ పేరు మీద పల్నాడు ప్రాంతానికి వెళ్ళాం మేము. అక్కడ ఉన్నటువంటి గురజాల డిఎస్పీని, సతనపల్లి డిఎస్పీని కలిసి సమస్య తీవ్రత గురించి చర్చించాం. మొత్తం కూడా వారం 10 రోజుల్లో సెటిలైట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. వాళ్ళు వాస్తవాలను ఒప్పుకున్నారు. వారం 10 రోజుల్లో మొత్తం సరి చేస్తామని చెప్పి చెప్పారు. దాని మీద చర్యలు లేవు. ఇది జరిగి కూడా 4 రోజులు పైన అయింది. 90 రోజులు 100 రోజుల నుంచి ఊళ్ళో వదిలిపెట్టి, గ్రామాలు వదిలిపెట్టి బయటకు వచ్చేసి నానా ఇబ్బందులు పడతా ఉండేవాళ్ళు. వాళ్ళ గురించి న్యాయం చేయమని మేము కోరుతా ఉన్నాం తప్ప ఇందులో రాజకీయం ఎటువంటి తావు లేదు. రాజకీయం కోసం మేము చేయట్లేదు, ఇది స్పష్టంగా చెప్పగలం. సో శ్రీనివాస్ గారు చూస్తున్నాం అటు
ప్రతిపక్షం ఇటు అధికార పక్షం కూడా ఒకరి పేద ఒకరు నెపం నెట్టుకోవడం. అయితే హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు కొంచెం దుమారం రేపాయని చెప్పాలి. పెయిడ్ ఆర్టిస్టులతో ఇటువంటివి చేయిస్తున్నారు. శిబిరంలో ఎక్కువగా పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు అని చెప్పి, సో మీరేం చెప్తారు? మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లాలో ఒక మూలన 2-3 అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయి సమస్య అండి ఇది. అంటే ఒక జిల్లాలో ఒక మారుమూల సమస్యని ఈరోజు పాలనా వైఫల్యం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రాష్ట్ర సమస్యగా మార్చింది. ఇది గుంటూరు జిల్లాలో ఒక మూలన ఉన్న 2-3 మాచర్ల గురిజాల నియోజకవర్గాల్లో కొన్ని గ్రామాల్లో సమస్య. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాని, అవగాహన లేని, అనుభవం లేని ఈ ముఖ్యమంత్రి ఈరోజు దాన్ని రాష్ట్ర సమస్యను చేశాడు. గత 100 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక అభివృద్ధికి సంబంధించి అన్నీ వెనక్కి వెళ్తున్నాయి. ప్రపంచ బ్యాంకు రుణం వెనక్కి వెళ్ళింది, తర్వాత ఇతర రుణాలు వెనక్కి వెళ్తున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్కి చాలా పెద్ద డ్యామేజ్ జరుగుతుంది. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ని కాపాడుకోవాలంటే శాంతి భద్రతలకి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి శాంతి భద్రతలకి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం చూస్తే అప్పుడు పెట్టుబడులు వస్తాయి, ఇక్కడ అభివృద్ధి జరిగింది. లేకపోతే ఇందాక రామానాయుడు అన్నట్టు ఇది ఆంధ్రప్రదేశ్ ఆఫ్ఘనిస్తాన్ అని పెట్టుబడిదారులు అనుకున్నారనుకోండి, ఇక ఆంధ్రప్రదేశ్ శాశ్వతంగా చీకట్లోకి వెళ్ళిపోయింది. ఇది మొదటి అంశం. రెండో అంశం, ఇది శాంతి భద్రతల సమస్య. ఈ శాంతి భద్రతల సమస్యని మీరు పోలీసులకు వదిలేస్తే వాళ్ళు పాలనాపరమైన చర్యలతో దానికి ఒక పరిష్కారం చూపిస్తారు. అలా కాకుండా అంటే ఈ సమస్యని పాలనాపరంగా పరిష్కరించవచ్చు, లేదా దీన్ని రాజకీయంగా కూడా ఎదుర్కోవచ్చు. అంటే ఈ రెండిట్లో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎన్నుకున్న మార్గం ఏంటంటే రాజకీయంగానే ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు అనంతపురం జిల్లాలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని హత్యలు చేశారని చెప్పేసి అప్పుడు బాధితులందరూ ఒక ఉద్యమం చేస్తే దానికి కౌంటర్ ఉద్యమంగా పరిటాల రవి బాధితులు అని చెప్పేసి క్యాంప్ ఆఫీస్కి కొంతమందిని హైదరాబాద్ తీసుకొస్తారు గంగుల భానుమతి నాయకత్వంలో. ఇప్పుడు పంచుమతి అనురాధ, నక్కానంద్ గారు ఇద్దరు ఒక మాట చెప్పారు, ఇది ఈరోజు కాదు, మేము 2 నెలల క్రితం కూడా సత్తెనపల్లి డిఎస్పి, గురజాల డిఎస్పి వీళ్ళ దగ్గరికి వెళ్ళాము, ఈ సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాము, వాళ్ళు దీన్ని పట్టించుకోలేదు, లేకపోతే బాధితులకి న్యాయం చేయలేదు, అందుకే సమస్య ఇక్కడ దాకా వచ్చింది అని చెప్పారు. అందులో వాస్తవం ఉంది కదా. మూడో అంశం, నిన్న హోంమినిస్టర్ గారి ప్రెస్ మీట్లో హోంమినిస్టర్ గారు చెప్పింది ఏంటంటే ఈ శిబిరంలో ఉన్న వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు అని. నిన్న చంద్రబాబు నాయుడు గారు బాధితుల లిస్టు ప్రకటించారు, శిబిరంలో ఎవరెవరు ఉన్నారు వాళ్ళ వివరాలు ప్రకటించారు. ఆత్మకూరు గ్రామంలో భయభ్రాంతులై గ్రామాన్ని వదిలేసిన 65-70 మాదే కుటుంబాలు ఉన్నాయి. నేను 4 రోజుల క్రితం వేరే ఛానల్లో కూడా చెప్పాను. అంటే ఈ మాదిగలు పెయిడ్ ఆర్టిస్టులా? దుర్గి నుంచి భయంతో గ్రామాన్ని వదిలేసి వెళ్ళిపోయిన మైనారిటీ కుటుంబాలు ఉన్నాయి. అంటే ఈ మైనారిటీలు పెయిడ్ ఆర్టిస్టులా? గత ప్రభుత్వంలో ఆదినారాయణ రెడ్డి అనే మంత్రి దళితులు శుభ్రంగా ఉండరు, దళితులు చదువుకోరు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఈ ప్రభుత్వంలో ఒక దళిత మంత్రే దళితులు పెయిడ్ ఆర్టిస్టులు లేదా మాదిగలు మైనార్టీలు పెయిడ్ ఆర్టిస్టులు అంటే ఈ హోంమంత్రికి అసలు ఏమాత్రం బాధ్యత ఉందా? చాలా చాలా తీవ్రమైన విషయం. అక్కడ బాధితులు శిబిరంలో ఉన్నారు. ఒక నిమిషం అండి, వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అయితే మీరు ఏఎస్పి చక్రవర్తిని ఎందుకు శిబిరానికి పంపించారు? వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అయితే మీరు డిఐజీని. ఇంకో విషయం అండి, నిన్న హోంమంత్రి ప్రెస్ మీట్లో చాలా చిత్ర విచిత్రమైన మాటలు మాట్లాడారు. మొదట ఏమన్నారు, రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉందన్నారు. తర్వాత ఆ గ్రామాల్లో ఎక్కడ ఏ సమస్య లేదన్నారు. 2-3 నిమిషాల మాటల్లో ఆమె చెప్పింది ఏంటంటే ఏ సమస్య లేదని చెప్పినామే డిఐజీ ఆ గ్రామాలకు వెళ్ళారు, ఐజీ ఆ గ్రామాలకు వెళ్ళారు, ఎస్పీ ఆ గ్రామాలకు వెళ్ళారు. ఎస్పీ కొన్ని గ్రామాల్లో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు, ఇక్కడే ఉండండి అని కౌన్సిలింగ్ చేశారు. అంటే ఎస్పీ గ్రామస్తులకి కౌన్సిలింగ్ చేసి గ్రామంలోనే ఉండండి అని బతెమలాడే పరిస్థితి అక్కడ ఉందంటే అక్కడ భయానక వాతావరణం ఉన్నట్టే కదా. ఇవన్నీ నిన్న హోంమంత్రి తను స్వయంగా ప్రెస్ మీట్లో చెప్పిన మాటలు. రెండోది, అక్కడ సమస్య లేకపోతే పిడుగురాళ్ళకి కొత్తగా ఓఎస్డి పోస్ట్ ఎందుకు క్రియేట్ చేశారు? అక్కడ సమస్య ఉంది. వాస్తవానికి ఈ సమస్య ప్రతి ఎన్నికల తర్వాత పల్నాడులో కొన్ని గ్రామాల్లో వస్తుందండి.
తేడా ఏంటంటే ఇంతకు ముందు ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం ఈ సమస్యను ఎలా డీల్ చేస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది శాంతి భద్రతల సమస్య. దీనికి పాలనాపరమైన పరిష్కారం చూపిస్తే అక్కడే పరిష్కరించి రాష్ట్ర వ్యాప్తంగా దీని ప్రభావం లేకుండా చూపించు. అలా కాకుండా చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నాడు, మేము రాజకీయం చేస్తున్నామంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ఆయన చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మేము మొదటి నెలలో మీ గురించి ఇట్లా మాట్లాడలేదు, రెండో నెలలో ఇలా మాట్లాడలేదు. ఇంకోటి, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాధితుల ఫోటోలు చూపిస్తున్నారు. నిన్న హోంమంత్రి గారు గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దెబ్బలు తిన్న వాళ్ళ ఫోటోలు చూపించారు. తర్వాత హోంమంత్రి గారు చెప్పారు వైసీపీ వాళ్ళు 36 కేసులు పెట్టారంట, టీడీపీ వాళ్ళు 43 కేసులు పెట్టారంట. అంటే అక్కడ పరస్పరం రాజకీయ దాడులు జరుగుతున్నాయి. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ మద్దతుతో, మీ రాజకీయ మద్దతుతోనూ పోలీసు మద్దతుతోనూ అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్ష కార్యకర్తల మీద ఎక్కువ దాడులు చేస్తున్నారు. దాన్ని ఒక హోంమంత్రిగా మీరు పరిష్కరించాలనుకుంటే ఇట్లా దళితులు పేడ ఆర్టిస్టులు, మైనార్టీలు పేడ ఆర్టిస్టులు అని స్టేట్మెంట్ ఇవ్వటం అంటే ఇది ముమ్మాటికి బాధ్యత రాహిత్యం. ఎస్, చిన్న విరామం తీసుకుని కంటిన్యూ చేద్దామండి. చూస్తూనే ఉండండి ఏబిఎన్. తిరిగి స్వాగతం. సో రఘునాథ్ బాబు గారు, ఇది రాజకీయం కాదు, వాస్తవ పరిస్థితులు ఇలానే ఉన్నాయి, మేము పోలీస్ అధికారులకు ఎప్పుడో విన్నవించినా కూడా ఎటువంటి కార్యాచరణ రూపొందించలేదు, ఇప్పటికిప్పుడు కార్యాచరణ రూపొందించి పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని టీడీపీ చెప్తోంది, శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుంది పోలీసుల వల్లే అని చెప్తున్నారు, మీరేం చెప్తారు? ఒకటి మాత్రం చాలా స్పష్టం అమ్మా, ఈ మన రాష్ట్రంలో ప్రతిదీ రాజకీయంగా చూస్తున్నారు, కానీ రాజకీయ పార్టీలు ప్రజలకి మేలు చేయాలి, సేవ చేయాలి అనే ఉద్దేశం కన్నా మనం అధికారంలో ఉండాలి లేకపోతే రాజకీయ లబ్ధి ఎలా జరగాలి అని చూస్తున్నారు. ఉదాహరణకి సింపుల్గా చెబుతున్నా, మధ్యప్రదేశ్లో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి త్రుట్టులో ఓడిపోయినా కానీ ఆయన హుందాగా 2వ రోజే ఇల్లు ఖాళీ చేసి సామాన్ వేసుకుని వెళ్ళిపోయాడు. అది ఆ రకంగా ఏదన్నా వస్తే ఆ ప్రభుత్వ కార్యక్రమం ఉంటే వచ్చి హాజరయ్యి వెళ్ళిపోయారు. ఆ రకమైనటువంటి ఒక బాధ్యతగా ఉండాలి, కానీ ప్రతి రాజకీయం చేయటం అధికార ఎక్కువ బాధ్యత అధికార పార్టీదే, ఎందుకంటే మొయ్యాల్సిన వాళ్ళే, రేపు దీనికి ఆన్సర్బుల్ వాళ్ళే, కాబట్టి మంచి వచ్చినా చెడు వచ్చినా వాళ్ళకే, నేను కాదని అంటలా. కానీ ప్రతిపక్షం కూడా కొంత ప్యాచప్ చేయడానికి చూడాలి, కానీ ఫ్లేరప్ చేయడానికి చూడటం మాత్రం కరెక్ట్ కాదు. ఇది ఒక కొత్త ట్రెండ్ నా ఉద్దేశంలో, ఏది ఒక శిబిరం పెట్టి ఆ శిబిరానికి అది ప్రతిపక్ష నేత వెళ్ళి లేదా ఇవన్నీ చేయటం అంటే కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. అంతే తప్పితే అక్కడ మంట చల్లార్చడం కన్నా ఈ రకంగా ఎక్కువ చూస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేలు గత ప్రభుత్వంలో డెఫినెట్గా చాలా ఇష్టారాజ్యంగా చేశారు, అంటే మొత్తం పోలీసు వ్యవస్థ వాళ్ళ చేతుల్లో ఆ సామంత రాజులు కాదు అసలు రాజులుగానే ఉన్నారు. ఆ రోజు ముఖ్యమంత్రికి కూడా పెద్ద కంట్రోల్ ఉండేది కాదు, ఎందుకంటే అది ఎందులూరు ఎమ్మెల్యే ఏదైనా చేసినా లేకపోతే విజయవాడలో పోలీసు అధికారి మీద చేసినా ఆ రాజీ చేశారు, కానీ దాని వాళ్ళ మీద ఎవరు కేసులు పెట్టే దగ్గరికి రాలా. కానీ ఇవాళకు అధికార పార్టీ కూడా అదే పంద చేస్తుంటే డెఫినెట్గా ప్రజలు వాళ్ళని ఎలా తిరస్కరించారో వీళ్ళని అలాగే తిరస్కరిస్తారు. కాబట్టి వాళ్ళిద్దరూ వాళ్ళ బాధ్యత అనేది వాళ్ళ గుర్తెరిగి చేయాలి, అధికార పార్టీకి ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎస్ ఆనంద్ గారు, ఇలాంటి శిబిరాలు పెట్టి కొత్త పుంతలు తొక్కిస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు రఘునాథ్ బాబు గారు, మీరేం చెప్తారు? కొత్త పుంతలు తొక్కించడం కాదు, ఇది చాలా విచారకరం. ఇలాంటి శిబిరాలు పెట్టాల్సి రావడం అనేది మేము కూడా చాలా విచారిస్తూ ఉన్నాం. ఆ పరిస్థితి కల్పించిన ప్రభుత్వాన్ని అడగాలి. స్వాతంత్రం వచ్చినాక పొలిటికల్ బాధితులు ఈ విధంగా గ్రామాలు వదిలిపెట్టి పొట్ట చేత పట్టుకొని ఎక్కడెక్కడో తిరుగుతా, రోడ్ల మీద నానా ఇబ్బందులు పడతా, ఎక్కడున్నారో తెలియని పరిస్థితుల్లో వాళ్ళందరినీ ఒకచోట చేర్చి, పర్టికులర్గా వాళ్ళందరూ ఎవరో కాదు తెలుగుదేశం పార్టీకి ఓటేశారనే నెపంతో తెలుగుదేశం పార్టీకి సానుభూతి పనులు కార్యకర్తలు వాళ్ళు, వాళ్ళకి మేము రక్షణ కల్పించకపోతే ఎవరు రక్షణ కల్పిస్తారు? ప్రభుత్వం ఇలా వాళ్ళ రాజ్యహింస చేస్తూ ఉంది, వాళ్ళ మీద ఊళ్ళల్లో ఉండకుండా ఊరు వదిలిపెట్టిపోయే విధంగా కొట్టి తన్ని తరిమితే
వాళ్ళు వచ్చి ఎక్కడెక్కడో ఉంటే వాళ్ళందరినీ ఒక చోట చేర్చి వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చడం, శిబిరం నిర్వహించడం తప్పని ఎలా అంటారు? ఇది ఒక కొత్త పోకడ, కొత్త ఆలోచన, కొత్త విధానం. ఇవాళ మేము తీసుకురావడం అనేది రావడం అనేది విచారకరం. అతని పరిస్థితి రాకూడదు. ప్రజాస్వామ్య రాజ్యంలో 73-74 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఈరోజు ఈ పరిస్థితులు దాపురించడం అంటే అది నిజంగా ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఇటువంటి పరిస్థితులు రావడం అనేది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. చిన్న చిన్న గొడవలు ఉంటాయి ప్రభుత్వాలు మారినప్పుడు, కానీ ఇలా ఎప్పుడూ లేవు. పల్నాడులో గొడవలు గతంలో జరిగినాయి, కానీ ఇంత దారుణంగా ఇట్లా గ్రామాలకు ఖాళీ చేసి పెట్టిపోయిన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. ఇది మేము చెప్తుంది కదా, మొట్టమొదటి నుంచి ఒక నార్మల్ సిచ్యుయేషన్ తీసుకురండి, భరోసా కల్పించండి, వీళ్ళని తీసుకెళ్ళండి గ్రామాలకి, అవతల పార్టీ వాళ్ళని కూడా పిలవండి, ఇద్దరు కౌన్సిలింగ్ చేయండి, భవిష్యత్తులో ఎటువంటి గొడవలు లేకుండా బైండ్ ఓవర్ చేసి అందరినీ ఒక చోట పెట్టండి అని చెప్పి చెప్తా ఉన్నాం. కానీ ఆ దిశగా ఒక్క చర్య కూడా తీసుకోలేదు. ఎస్, బొత్స గారు చెప్తున్నారు ఆనంద్ గారు, ఎంతటి వారైనా సరే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదు అని చెప్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించే అంశం అసలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ చేయదు. తెలుగుదేశం పార్టీ 3 నెలల క్రితం కూడా అధికారంలో మేమే ఉన్నాం. ఏ రోజు కూడా పోలీసు అధికారులను ఉపయోగించుకొని ఇంకో రకంగా చేసినటువంటి పరిస్థితులు లేవు. మేము వీళ్ళు చేసిన విధంగా మేము ప్రోత్సహించుంటే వైసీపీ వాళ్ళ గ్రామాల్లో ఉండుండేవాళ్ళు కాదు. మేము ఏనాడు మా నాయకుడు అసలు పూర్తి వ్యతిరేకం దీనికి. 22 సంవత్సరాలు అధికారం చేసిన తెలుగుదేశం పార్టీ పార్టీ పెట్టి 37 ఏళ్ళు అయితే 22 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏ రోజు కూడా ఇటువంటి సంఘటనలు ప్రోత్సహించలా, ఏదన్నా తెలుగుదేశం వాడు తప్పు చేసినా కూడా ముందు నిర్దాక్షిణ్యంగా తెలుగుదేశం వాళ్ళని జైల్లో పెట్టినటువంటి పరిస్థితి గతంలో. ఆ విధంగా అణుచుకుంటూ వచ్చాం. పోలీసు వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం ఆ రోజున. మేము పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి స్వేచ్ఛ ఏ పార్టీలో ఉండదు. ఆ విధంగా చేసుకుంటూ వచ్చాం. ఈరోజు వాళ్ళు అలా కాదు, పూర్తిగా ప్రభుత్వమే పోలీసు వ్యవస్థను నడిపిస్తుంది అనేది మా భావన. కొంచెం అక్కడి నుంచి బయటికి రావాలి వాళ్ళు. నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. అధికారంలో ఎవరైనా ఉండొచ్చు, ఇవాళ వాళ్ళు ఉండొచ్చు, రేపు మేము రావచ్చు, ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఉండొచ్చు, దాన్ని కాపాడటం అనేది పోలీసులు విధి అనేది నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైట్.